కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఆమరణ దీక్ష చేపట్టారు ఎమ్మెల్యే సీతక్క. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను దోచుకుంటున్నాయని ఆరోపించారు. కరోనా చికిత్సలో పేదలకు న్యాయం జరగాలంటే కరోనాను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు. ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేయాలని, అలాగే కరోనాతో మృతి చెందిన ప్రతి కుటుంబం ఆసుపత్రిలో కట్టిన బిల్లులను సీఎం సహాయ నిధి ద్వారా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు నిరాహార దీక్ష కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ఈ ప్రజాదీక్షలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కరోనా బారిన పడి వందలాది మంది మరణించడం కాకుండా వేలాది మంది కరోనా ట్రీట్మెంట్ కోసం మరి ఆర్థికంగా కూడా చితికిన కుటుంబాలు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారికి చేతులు జోడించి ప్రజల తరఫున మా తరఫున ఒకటే వేడుకుంటున్నాం. అందరికీ అందుబాటులో ఉచిత వైద్యాన్ని కరోనా ద్వారా కరోనాకు అందించండి. ఇవాళ కరోనాకు లక్షల రూపాయలు ఖర్చు చేసే స్తోమత లేక చేతిలో ఉన్న మనిషి చేతుల్ని చనిపోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు చనిపోయిన శవాన్ని అంబులెన్స్లో తీసుకెళ్లాలంటే 25,000 30,000, లేదా మంచిగున్న వ్యక్తిని కూడా అంబులెన్స్ల ద్వారా తీసుకురావాలన్నా కూడా కట్టుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, మీరు ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడా మీకు కరోనా వచ్చింది, మరి రోజు పనులు చేసుకొని బతికేటువంటి వాళ్ళు వందలాది మంది గుంపులు గుంపులుగా ఒక చోట పనిచేస్తున్నటువంటి వాళ్ళకు ఎంతమంది కరోనా వచ్చి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలాంటి వారిని కాపాడాల్సిన బాధ్యత